యాదాద్రిలో గత 10 రోజులుగా జరుగుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు శనివారం ముగిశాయి. 26 నుంచి జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు అష్టోత్తర శతఘటాభిషేకంతో పరిసమాప్తి పలికారు అర్చకులు. గత 10 రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలను ప్రత్యేక పూజలతో ముగింపు పలికారు వేద పండితులు. యాదాద్రిలో గత 10 రోజులుగా జరుగుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు శనివారం ముగిశాయి. 26 నుంచి జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు అష్టోత్తర శతఘటాభిషేకంతో పరిసమాప్తి పలికారు. గత 10 రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలను ప్రత్యేక పూజలతో ముగింపు పలికారు. వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలను ఘనంగా ముగింపు పలికారు. ఉత్సవాల ముగింపులో భాగంగా 108 కళాశాలను వరుసగా క్రమంలో పేర్చి 108 కళాశాలలోని పవిత్ర జలానికి ప్రత్యేక పూజలు చేసి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. అనంతరం అట్టి జలంతో స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, వేద పారాయణల మధ్య సన్నాయి మేళతాళాల హోరులో స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు. ప్రారంభమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు శతఘటాభిషేకంతో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులు అందరూ కూడా స్థానికులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ఇక్కడ ప్రత్యక్షంగా చూడలేకపోయిన వారందరికీ కూడా మీడియా ద్వారా పరోక్షంగా అందరికీ కూడా అందించడం జరిగింది. అందుకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మొత్తం బ్రహ్మోత్సవాల ఉత్సవాలన్నింటినీ చూసిన ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి అనుగ్రహం ఉండాలని, ఇలా అందరికీ చేరేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్షిక రవాణిక బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టం స్వస్తి వాచనంతో ప్రారంభింపబడినటువంటి బ్రహ్మోత్సవాలు ఈరోజు జరిగినటువంటి అష్టోత్తర శతఘటాభిషేకంతో మహావైభవంగా గతంలో జరిగిన ఉత్సవాల కంటే కూడా ఈ సంవత్సరం మహావైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో ప్రజాధికారులు, ప్రభుత్వాధికారులు, చాలామంది భక్తులు సంతోషంగా ఆనంద పారవస్యంగా పాల్గొన్నారు. ఉత్సవ ప్రాయశ్చిత్తార్థంగా ఈ రోజున అష్టోత్తర శత ఘటాభిషేకం స్వామివారికి నిర్వహింపజేశారు. ఈ మహామహోత్సవం సకల దోష